నమస్కారం ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభస్వాగతం డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు ఆఖరుగా ఏర్పడపోయేటటువంటి షష్ఠగ్రహ కూటమి మీద అనేకమైనటువంటి యొక్క వాదనలు ప్రతివాదనలు అసలు కొంతమంది అయితే ఇదేదో చాలా ఇబ్బందికరమైనటువంటిది ఇదేదో ప్రాణాంతకమైనటువంటిది అనేటటువంటిది కూడా చాలామంది చెప్పి ఉన్నారు అయినప్పటికి కూడాను మళ్ళీ కొంతమంది మనకి ప్రత్యేకంగా నిత్యము చూసేటటువంటి వారు మనకు ఉండేటటువంటి ప్రేక్షకులు కొంతమంది మమ్మల్ని సంప్రదించి దాని గురించి మీరు ఏదైనా క్లుప్తంగా కొంత వివరణ ఇవ్వమని ఉన్నప్పుడు ఈ వీడియో మనం చేయబోతు ఉన్నాం ముందుగా ఈ షష్ట గ్రహ కూటమి అనేటటువంటిది ధనుస్సు రాశిలో ఏర్పడబోతుంది ధనుస్సు రాశిలో ఏ ఏ గ్రహములు కలవబోతు ఉన్నాయి అంటే రవి గురు శని కేతువు చంద్రుడు బుధుడు అనేటటువంటి ఆరు గ్రహాలు కలవబోతున్నాయి ఈ ఆరు గ్రహాలు ఎక్కడ కలుస్తున్నాయి కుజుడు శుక్రుడు యొక్క అర్గళంలో అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు మకర రాశిలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు మధ్యలో ఉన్నటువంటి యొక్క ఆరు గ్రహాల యొక్క కలయిక ఎదురుకుండా ఉన్నటువంటి రాహు ఇది గ్రహముల యొక్క ప్రభావం మరి ఈ రకమైనటువంటి యొక్క గ్రహ ప్రభావాలు మన మీద అసలు ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తాయి అనే ప్రశ్న కలిగినప్పుడు గతంలో మనం చూసాం రెండు వేల నాలుగుకి సంబంధించి ఇదే రకమైనటువంటి యొక్క షష్ఠగ్రహ కూటమి వచ్చినప్పుడు తమిళనాడు ప్రాంతంలో మనకు వచ్చినటువంటి సునామీలు దానివల్ల అల్లకల్లోలము ఇవన్నీ కూడా మనం కొంత గమనించాం మళ్ళీ ఇన్ని సంవత్సరముల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏర్పడిపోతున్నటువంటి ఈ యొక్క ఈ షష్టగ్రహ కూటమి కూడా ఇదేమి భయపడవలసిన అవసరం లేదు కాలం యథావిధిగా గడిచిపోతూ ఉంటుంది కొన్ని గ్రహాలు కొన్ని సందర్భాల్లో కొన్ని క్షేత్రాల్లోకి వచ్చినప్పుడు అన్నీ ఒకటి అవుతూ ఉంటాయి మళ్ళీ యథావిధిగా వాటి వాటి సంచారాన్ని పూర్తి చేస్తూ ఉంటాయి అయితే మేము అనుకున్నాం అసలు ఇది అష్టగ్రహ కూటమిగా మారబోతోంది ఎందుకంటే కుజుడు అలాగే శుక్రుడు కూడా ఈ యొక్క ధనుస్సు రాశిలోనే ఉన్నారు ఒక్క రోజు ముందు మాత్రమే మనకి శుక్రుడి యొక్క సంచారం మనకు కొద్దిగా మారింది అంటే ఒక వారం తేడా కూడా లేదు ఇరవై ఒకటో తారీఖున శుక్రుడు తన సంచారాన్ని మార్చుకున్నాడు ఇరవై ఆరో తారీఖున గ్రహణం ఏర్పడబోతుంది అలాగే కుజుడు కూడా ఇరవై ఐదో తారీఖున తన సంచారాన్ని మార్చుకున్నాడు మరి ఇరవై ఆరో తారీఖు గ్రహణం రానే వచ్చింది అందువల్ల చాలా దగ్గర అయినటువంటి యొక్క ఈ అష్టగ్రహ కూటమికి అలాగే షష్ఠగ్రహ కూటమి అయింది అది అయినప్పటికి కూడాను కుజశుక్రుల యొక్క అర్గడంలో కలవడం వల్ల ఇది కొంత వ్యతిరేక ఫలాన్నే లోకం మీద చూపిస్తోంది ఇది మనం ఆల్రెడీ ప్రభుత్వంలో జరిగే అనేక మార్పులు కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు కానీ మీరు అసలు న్యూస్ ప్రారంభించి ఏదైనా ఒక విషయం చదవాలి అంటే కనుక అది దుర్మార్గంగానే ఉంటుంది కానీ ఒక్కటి కూడా మనస్సుకు తృప్తి కలిగించే విషయం కానీ ఆనందించే విషయం కానీ మనకు ఒక్కటి కూడా లోకంలో కనపడదు కారణం ఈ ఈ యొక్క కూటములు కొన్ని గ్రహాలు ఇట్లా తిరగడం అనేటటువంటి గ్రహ సంచారమే ఆధారం అదే చెప్పడం మనందరం కూడా జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటిది మనకి ముందుగానే మన యొక్క విషయాన్ని చూపించగలిగే శక్తి ఒక జ్యోతిష్యానికి మాత్రమే ఉంది అందుకనే ఆ పేరు పెట్టారు జ్యోతి అంటే వెలుగు వెలుగులో మనం విషయాన్ని ముందుగానే చూడగలగడం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికే జ్యోతిష్యము అనేటటువంటి పేరు జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అభిసాధనం అనేటటువంటి శాస్త్రవచనం ప్రకారం జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది మనందరికీ ఆధారం కాబట్టి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాల్లో మనం చూసినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి యొక్క ఈ గ్రహ ప్రభావాలు ముందుగా ధనుస్సు రాశి వారి మీద ఎక్కువగా పడబోతున్నాయి దానివల్ల వాళ్ళకు కొద్దిగా ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను మరి ఏదైతే శత్రుబాధ అనాలి శత్రుబాధ పరంగాను కుటుంబ వాతావరణంలో కానీ కొంచెం అన్ని రకాలుగాను మార్పులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది జాతకంలో కొంత అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో శుభ పరిణామాలు కలిగేందుకు అవకాశం ఉంది ఎక్కువగా దుష్ప్రభావాలు చూపించేందుకు అవకాశం మరి వృశ్చిక రాశి వారికి గమనించినట్లయితే ఇది ఏలనాటిశిని వెళ్ళిపోయే తరుణం అయినప్పటికీ కూడా ఈ ప్రభావం పడుతోంది దీనివల్ల వీళ్ళు ఏలనాటి శని వెళ్ళిపోతున్నటువంటి యొక్క తృప్తిని పూర్తిగా అనుభవించలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి యొక్క కుజ ప్రభావం ఉంది అక్కడ షష్టగ్రహ ప్రభావం ఉంది అదే రాశిలో పడుతున్న గ్రహణ ప్రభావం ఉంది అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం ఉంది అన్ని విధాల వృష్టికి రాశి వారికి అనుకూలం తక్కువగా ఉంది మరి అటు మకర రాశి వారికి చూస్తే జన్మలో ఉన్నటువంటి యొక్క శుక్ర సంచారం అనుకూలం తక్కువగా ఉంది మరి వ్యయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాల ప్రభావం ఉంది మరి లాభంలో ఉన్నటువంటి యొక్క కుజుడు ప్రభావం ఉంది వీటన్నిటి ప్రభావాలు ఈ రాశి వారి మీద ఉన్నాయి కానీ షష్ఠంలో ఉన్న రాహు మాత్రం ఈ రాశి వారికి విశేషంగా యోగిస్తాడు దానివల్ల ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అది వేరు అలాగే మనకి కన్యారాశి రాశి వారికి చూస్తే నా అర్ధాష్టమ సంబంధమైనటువంటి యొక్క దోషములన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి అర్ధాష్టమ గురుడు అర్ధాష్టమ శని అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ కేతువు వీటన్ని అర్ధాష్టమంలో ఉన్న రవి వీళ్ళందరి ప్రభావాలు కూడా ఈ కన్యారాశి రాశి వారి మీద కూడా దుష్ప్రభావాన్ని ఉన్నాయి ఇది మళ్ళీ గడ్డు కాలం కూడా కారణం అష్టమ అర్ధాష్టమ శని యొక్క దూరం అయిపోతున్న కాలం మళ్ళీ ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం ఈ రెండు కలిపి వారికి కొద్దిగా విచిత్రమైన వాతావరణం కూడా జరిగేందు కన్యా రాశి వారికి అవకాశం ఉంది ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో వృషభరాశి ఒకటి వృషభరాశి వారికి ఇది అష్టమ స్థానంలో ఉంది దానివల్ల కొద్దిగా ఆదాయం తక్కువగా ఉంటుంది అనుకున్న రీతిలో ఆదాయం సంతృప్తికరాన్ని ఇవ్వదు మరి ఆర్థిక పరంగా ఇబ్బందిగానే ఉంది ఆరోగ్యపరంగా ఇబ్బందిగానే ఉంది మానసికంగా ఇబ్బందిగా ఉంది కుటుంబ వాతావరణంలో ఇబ్బందిగా ఉంటుంది ఏదైతే ముఖ్యమైనటువంటి కార్యాచరణ చేద్దాం అనుకుంటున్నామో దాని పట్ల కూడా విముఖతగానే ఉంటుంది ఏ పని కూడా పూర్తిగా చేయలేకపోవడం బద్ధకం కోపం చిరాకు అలాగే ఆరోగ్యపరమైనటువంటి యొక్క ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా అధికంగా ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా వృషభరాశి వారి మీద ఎక్కువ ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దీనివలన కొద్దిగా వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా కూడా వృషభరాశి కొద్దిగా గొప్పతనం ఏమున్నది అంటే కనుక చంద్రబలం ఎక్కువగా ఉన్నటువంటి రాశి కనుక ఇవన్నీ వాళ్ళు తట్టుకొని నిలబడగలుగుతారు అది ఆ రాశికి ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి అవకాశం ఇప్పుడు వృష్టికి రాశి వారికి కానీ మకర రాశి వారికి కానీ మళ్ళీ వృషభ రాశికి ఉన్నంత స్టెబిలిటీ ఉండదు ఎందువల్ల అంటే కనుక వీళ్ళకి చంద్రబలం చాలా తక్కువ విశేషంగా వృష్టికి రాశి వారికి చాలా తక్కువ ఎందువల్ల ఇది చంద్రుడికి నీచ స్థానం అది చంద్రుడికి ఉచ్చ స్థానం దానివల్ల వాళ్ళకి మానసికమైన బలం ఎక్కువగానే ఉంటుంది కానీ వృష్టికి రాశి వారికి మానసికంగా కూడా బలహీనత ఉండడం వల్ల వాళ్ళ మీద ఎక్కువ ప్రభావాలు పడతాయి వీళ్ళ మీద కొద్దిగా తక్కువ ప్రభావాలు పడతాయి కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండనే ఉంటూనే ఉంటాయి దీనివల్ల వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొత్త పనులు ఏవి కూడా చేయడానికి దూరంగా ఉండాలి అధికారులతో మాటలు తక్కువగా ఉండాలి ఎందుకంటే మన మాటకి తగిన విలువను ఎవరు కూడా ఇవ్వడం లేదు అనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది ఆర్ద ఆదాయం బాగానే ఉంటుంది కొంత సప్తమంలో ఉన్నటువంటి యొక్క కుజ ప్రభావం వలన కొద్దిగా వివాహానికి కూడా ఈ రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు కానీ అష్టమంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల ప్రభావం మాత్రం వీళ్ళకి తప్పదు ఈ రకంగా షష్టగ్రహ ప్రభావం చూపిస్తూ ఉన్నది కాబట్టి ఈ ఆ రాశుల వారు జాగ్రత్తలు వహించండి ఎక్కువగా ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనం చేస్తూ ఉండండి రుద్రాభిషేకం జరిపించండి అన్ని దోషములు కూడా తొలగిపోతాయి మరి వృశ్చిక రాశి వారు మాత్రం కొంత చండీపారాయణ చండీ సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాన్ని ఏదైనా చదువుకోవడం లేదా అమ్మవారి యొక్క కుంకుమని నిరంతరం ధరించడం అనేటటువంటిది వృష్టికి రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే వీళ్ళందరికీ ఈ యొక్క శని ప్రభావం మళ్ళీ మారబోతూ ఉంది మారబోవడం అనేటటువంటిది ఈ మూడు రాశుల వారికి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఒకవేళ ఇది మారకపోతే ఇది ఇంత ప్రభావం చూపించదు ఈ ప్రభావం కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగానే చూపిస్తుంది తగిన జాగ్రత్తలు వహించి అన్ని రాశుల వారు శుభమైనటువంటి ఫలితాలే పొందాలి అని మరొకసారి కోరుకుంటూ మీరందరికీ మళ్ళీ మనవి చేస్తున్న విషయం ఈ షష్టగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క రాశుల గురించి మళ్ళీ ఆఖరిగా తెలుసుకొని ముగిద్దాం వృషభ కన్యా వృశ్చిక ధనుస్సు మకర మిథున రాశుల వారు ఆరు రాశుల వారు ఇబ్బందికరమైన వాతావరణం మరి మేష సింహ రాశుల వారికి మధ్యమ ఫలితం అలాగే కర్కాటక తుల కుంభరాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల లభించబోతూ ఉన్నాయి ఇటువంటి ప్రభావాలే అన్ని గ్రహాలకి కూడా శుభ ఫలితాలు కలగాలి అని అన్ని రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే ఇవ్వాలి అని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థన చేస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక